ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మమ్మల్ని ఎప్పుడు వెన్నంటే ఉన్ని నడిపించే తెలంగాణలో మా మహేందర్ రెడ్డి గారికి, అలాగే ఏ సమస్య వచ్చినా నేనున్నానని మమ్మల్ని సర్దుపరుస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అర్హాం ఖాన్ గారికి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ. సార్, ముందుగా ఒక చిన్న విషయం సార్, చాలా ఒక 5-4-5 సంవత్సరాల తర్వాత మనం తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్. ముందుగా ఏమనుకోకపోతే ఒక్కసారి ఈ గడ్డకి ఒక ఇది అర్పిస్తూ ఒక్కసారి అందరం జై తెలంగాణ నినాదాన్ని చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ సార్, మాకు మీరు ఈ అవకాశం కల్పించినందుకు. ముందుగా మేము కోరుకుంటున్నాం సార్ మీ నుంచి తెలంగాణలో కూడా పార్టీని చాలా గట్టిగా బలంగా ముందుకు తీసుకెళ్లాలని మాకు ఒక అభిప్రాయం ఉంది సార్. ఎందుకంటే ఒక పార్టీ, ఒక నాయకత్వం, ఒక సమాజ సేవ, ఇన్ని కలిపి ఉన్న ఒకే ఒక సంఘటమైన ఒక ఒక ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది కేవలం జనసేన మాత్రమే. మాలాంటి మహిళలకి మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యానికి గల కారణం సార్ మీరే. మీ పేరు, మీరు అడ్రస్ చేసినా, మీరు ఇక్కడికి వచ్చినా, మీరు ఇక్కడికి రాకపోయినా, మీరు ఇక్కడ కార్యక్రమాలు చేసుకెళ్ళడానికి కారణం కేవలం మీ యొక్క ఆలోచనలు సార్. మీ ఆలోచనలు మమ్మల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తున్నాయంటే, ఎన్నో పోరాటాలు, ఒక ఇంటర్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే అంతకుముందు ఈ చమురు ధరల మీద చేసినటువంటి ధర్నాలు కానివ్వండి, మహిళలు సైతం మేము అరెస్ట్ అయ్యి కూడా బయటకు వచ్చాం సార్. దేనికి భయపడిన రోజులు లేవు. అది తెలంగాణ గడ్డలో తెలంగాణ మహిళకు ఉన్నటువంటి ధైర్యం. అది కేవలం మీతోనే సాధ్యం సార్. కాకపోతే సార్, ఒక రెవల్యూషనరీ, ఇప్పుడు మహిళలు అనగానే సార్ తెలంగాణ వరకు చెప్పుకుంటే ఒక చాకలి ఐలమ్మ గారు ఒక రెవల్యూషనరీ లీడర్. ఆవిడ ఆలోచనలు అటువంటి ఎంతో మహిళల స్ఫూర్తితోటి ముందుకెళ్లాలనిపిస్తూ ఉంటుంది సార్. ఎన్నో ఆలోచనలు ఇలా చూసుకుంటూ వస్తే సార్, ఎస్పెషల్లీ తెలంగాణలో చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తే బాగుంటుంది. మాకు మీరు కరెక్ట్గా ఒక దిశ నిర్దేశించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే సార్, ముఖ్యంగా మహిళల భద్రతగా వస్తే 1929 సతీ నిషేధ చట్టంతో మొదలు పెడితే మొన్న వచ్చిన దిశా చట్టంతో కలుపుకొని మనకి 22 చట్టాలు ఉన్నాయి సార్ మహిళలకి ప్రత్యేకంగా. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు ఎన్నో ఇబ్బందులకి, ఎన్నో సమస్యలకి గురవుతున్నారు సార్. మహిళలకి రక్షణ లేదు, భద్రత లేదు. అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఉన్నా లేకపోయినప్పటికీ ఈ ఆల్కహాల్ ఏదైతే ఉన్నదో, ఈ మద్య విక్రయాలు ఏదైతే ఉన్నదో, దానివల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సార్. దానికి ఒక చిన్న ఉదాహరణ, దిశ చట్టం వచ్చి ఇంత సమస్య జరిగినప్పుడు మొన్న ఆ నిందితులు చెప్పిన మాట, మేము మద్యం మత్తులో ఉన్నాం, మాకు తెలియలేదని చెప్పారు సార్. ఒక చిన్న మాట చెప్పారు వాళ్ళ స్టేట్మెంట్లో, వాళ్ళు ఫైనల్గా ఇచ్చిన స్టేట్మెంట్ అది. అంటే ఒక తెలంగాణలో తీసుకుంటే గ్రామాల్లో చూస్తే నీకు బడుందా, గుడుందా, లేకపోతే మంచినీళ్ళు ఉన్నాయా, హాస్పిటల్ ఉందా పక్కన పెడితే గ్రామంలోనే అడుగుకు 2 మద్యం షాపులు ఉంటున్నాయి సార్. ఇది చాలా ఘోరం సార్. దీని మీద మనం బలంగా, ఎందుకంటే ఒక మద్యం పాలసీ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలని మీరు ఆంధ్రాలో తిరిగినప్పుడు కూడా చాలా స్టేట్మెంట్స్లో మీరు చెప్పడం జరిగింది. సో దీని మీద అలా పార్టీ బలోపేతం ముందుకు తీసుకెళ్ళడం, అలాగే మాతో కూడా మీరు కొంత సమయం కేటాయించి కొన్ని రివ్యూ మీటింగ్స్ కానివ్వండి, తెలంగాణలో ఎలా మనం ముందుకెళ్ళాలనే దాని మీద నేను కొన్ని ఆలోచనలు రాశాను సార్. నేను ఆ పేపర్ మీకు సబ్మిట్ చేస్తాను. సో ఈ విధంగా కన్స్ట్రక్టివ్గా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా గట్టిగా నడిపించి పార్టీని ముందుకు తీసుకెళ్తారని కోరిక సార్. మమ్మల్ని చివరిగా ముగిస్తున్నాను సార్, చాలామంది అడిగారు మీ పార్టీ తెలంగాణ పార్టీ కాదు, నువ్వు ఎట్లా వస్తావు అమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడతావు అని. నేను గర్వంగా చెప్తాను సార్, జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బండెన్క బండ్లు కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కూడా కా నిజాము సర్కారు కూడా అని. కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట నర నరాలన ఇమిర్చుకున్నాను సార్. మేము మీ మాటలు వింటుంటే అసలు ఆగదు సార్, వెళ్ళిపోవాలి, సమాజంలో మార్చేయాలి. ఇంకెవరైనా తప్పు చేసి ఒక మగవాడు కనబడితే కొట్టేయాలనిపిస్తుంది సార్. అది మీరు ఉన్నారని ధైర్యం సార్, సీరియస్గా చెప్తున్నాము. అంటే మాకింత ఎనర్జీ ఉంది సార్, బట్ ఏంటంటే మీ సైడ్ నుంచి మమ్మల్ని తెలంగాణలో కూడా బాగా బలంగా పార్టీని మేము తీసుకెళ్తాం సార్, మా భుజాల మీద వేసుకుంటాం. మాకేమొద్దు సార్, మీరు ఎలాగో చెప్పారు సార్, క్లియర్గా చెప్పారు ఒక స్టూడెంట్స్ మీట్లో సార్, ఎన్నో చట్టాలు వస్తున్నాయి పోతున్నాయి మహిళలకి, మీరు ఏం చేస్తారు సార్ మీ ప్రభుత్వం వస్తే అంటే, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం తీసుకొస్తానని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సార్. మిమ్మల్ని పొగడ్డం కాదు సార్, మీరంటే నరనరాల కింద నుంచి అదొక అభిమానం సార్, పిచ్చి సార్. నేనైతే మీ స్పీచ్లు వింటూ ఉంటాను సార్, నాకు ఇంకేం పని లేదు. మీరు చెప్పిన ప్రతి మాట,
మీరు ఏదన్నా ఒక స్లోగన్ చెప్పండి, లేకపోతే ఇంకోటి చెప్పండి. రీసెంట్గా అయితే సార్, ఇక స్టాప్ చేస్తాను, రీసెంట్గా అయితే సార్ ఈ బీజేపీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని, మేము క్యాంపెయినింగ్ చేస్తుంటే. ఏందమ్మా తీయండి, మీ జెండా పక్కకు తీయండి. నేను చెప్పాను సార్, మా వాళ్ళందరూ చక్కగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు కాదు సార్, హార్ట్ ఆర్టిస్టులు ఇక్కడ కళ్యాణ్ గారి కోసం వచ్చిన వాళ్ళు అని చెప్పి చెప్పాను సార్ నేను. అది కాదు ఇది కాదంటే ఇంకా వాళ్ళు చెప్పే కొద్ది ఇంకా మాకు ఒక రకమైన ఇది వచ్చేసి అప్పుడు మొదలెట్టాను సార్, మొన్న మీతో చెప్పినట్టు. ఒకటే స్లోగన్ సార్ ప్రతి చోట వినియోగించాం, నీ ధైర్యం ఎవరురా, పవన్ కళ్యాణ్ అన్నరా, నీ జెండా ఏదిరా, జనసేన జెండరా, ఇదే సార్ మా స్లోగను. ఆ విధంగా ముందుకెళ్ళాను సార్. అంటే ఎంతమంది అన్నా రావనివ్వండి, మీరు చెప్పిన మాటకి కట్టుబడి ఏది చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఈరోజు మీరు ఇక్కడ వద్దు, మేము ఒక సముద్రం అంచుదాకా వచ్చి ఆగి ఆ సముద్రంలోకి మీరు వెళ్ళొద్దు అని మీరు ఆపారంటే దానిలో ఎంతో అంతరార్థం ఉంటుంది, మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ మాకు కొంత సమాధానం సార్, తెలంగాణలో ఉన్న వాళ్ళకి కొంత సమాధానం అంటే సార్, మనం ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కంటెస్ట్ చేయట్లేదని జస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చారు సార్ మీరు, తర్వాత మీరు అడ్రస్ చేయలేకపోయారు అంటే కారణాలు ఉండొచ్చు. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు సర్వాలు కంటెస్ట్ చేసినప్పుడు ఒక 1 వీక్ ముందు మనం చెప్పుకున్నాం ఇట్లా సర్వాలు కంటెస్ట్ చేస్తున్నాం అంటే. జిహెచ్ఎంసీ అప్పుడు అంటే ఏమైపోయిందంటే సార్, ఇక్కడ మాకు తెలుసు మా పార్టీ ఫస్ట్ పుట్టిందే తెలంగాణలో అని, కానీ జనాలు కొంత ఎద్దేవో చేస్తున్నారు సార్, దానికి సమాధానం చెప్పేలా ఏమొద్దు, మీరు ఒక మాట చెప్పండి తెలంగాణలో మేము ఉన్నామని, మీ ఒక్క మాట పెట్టుకుని మేము ఎలా ముందుకెళ్తామో జస్ట్ మేము చూపిస్తాం సార్, జస్ట్ గివ్ మీ దట్, మా అందరికీ ఆ యొక్క ధైర్యాన్ని మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులు మాట్లాడుంటే దయచేసి క్షమించాలి పెద్దలు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.